హాయ్ హలో నమస్తే, నేను మీ వినీల్. ఈరోజు మనం గోదావరిఖనిలో ఉన్న రెడ్ బకెట్ బిర్యానీ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. అలా డోర్ తీసుకొని లోపలికి వెళ్ళగానే పక్కనే ఉన్న మెనూస్ అండ్ ప్రైజెస్ అయితే నేను చూశాను. అండ్ అక్కడే ఉన్న వన్ ఆఫ్ ద ఓనర్ని అయితే నేను కలిశాను. బ్రదర్, నేను ఇలా ఫుడ్ వీడియోస్ తీస్తాను అని చెప్పగానే తను నన్ను రిసీవ్ చేసుకున్న విధానం అయితే నాకు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అండ్ ఎంతమంది రెడ్ బకెట్ బిర్యానీ లవర్స్ కామెంట్ చేయండి. అండ్ బ్రదర్, నేను ఇలా కిచెన్ చూడొచ్చా అని అడగగానే తను నాకైతే పర్మిషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. వెంటనే నేను నా ఫ్రెండ్ అయితే కలిసి కిచెన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. అండ్ అక్కడ అప్పుడప్పుడే వేడిగా తయారవుతున్న ఆల్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ అయితే మనకు చూపించడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ వాళ్ళ కిచెన్ వచ్చేసి చాలా నీట్ హైజీనిక్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు బిర్యానీస్ అయితే కుక్ చేస్తున్నారు. ఆల్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ అక్కడ ఉన్న వన్ ఆఫ్ ద మాస్టర్తో నేను మాట్లాడడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ మాస్టర్కి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. అయినా కూడా ఎలాగో అలాగో నేనైతే మేనేజ్ చేశాను ఫ్రెండ్స్. మనందరికి తెలిసిందే అక్కడ సిట్టింగ్ ఉండరు. సో నేనైతే రెగ్యులర్గా తినే చికెన్ బిర్యానీ కాకుండా ఫిష్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను 1%. దీని కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ అయితే పడింది ఫ్రెండ్స్. దాన్ని అలా నేను ఇంటికైతే తీసుకొచ్చుకొని అలా క్యాప్ తీసేసి దాన్ని అయితే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ నాకు ఈ బిర్యానీలో పీసెస్ కూడా 5-6 పీసెస్ వచ్చాయి ఫ్రెండ్స్. అండ్ టేస్ట్ వచ్చేసి చాలా బాగా ఉంది. అండ్ రైస్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా వచ్చింది ఫ్రెండ్స్. 2 పర్సన్స్ అయితే ఈజీగా తినేసేయచ్చు. అండ్ దీని వచ్చేసి మార్కండే కాలనీలో ఉంటుంది ఫ్రెండ్స్. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 to night 11 వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా విజిట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.